ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మాకు మీరు ప్రసాదించి తండ్రి ఈ దినంలో శ్రేష్టమైనటువంటి మీ మాటలు ధ్యానించుకోవటానికి తండ్రి అనేకులు బిడ్డలకు తండ్రి మీ మాటలు వినిపించడానికి తండ్రి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ మాటలను తండ్రి మరి సిద్ధపరుస్తుండగా మీ దయను మీ కృపను తండ్రి మా పట్ల ఉంచండి మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు ఏవైతే మీరు ఉద్దేశించి ఉన్నారో వాటిని మరి తండ్రి వినిపించమని బ్రతిమలాడుకుంటున్నాం అల్పుడు నేను నన్ను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క శక్తిని తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని తండ్రి మీ కృపలో దయచేయమని మరొకసారి తండ్రి ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ప్రియమైన దేవుని వారులారా మరి జీవగ్రంథంలో రాయబడినటువంటి అనేక ప్రవచనాలు మరి ఆ రోజులలోని ఇజ్రాయేలీలకు ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం చెప్పబడినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క లేఖనాలను ఈ లేఖనాలలో నిత్య జీవం ఉందన్న సత్యం ఎరిగి కూడా వాటిని పరిశోధించలేకపోయారు అందుకే ప్రభువులు వారు ఎక్కడ పుట్టారో తెలుసుకోలేకపోయారు మరి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మరి జీవమైనటువంటి ఈ లేఖనాలలో ఉన్నదాన్ని పక్కన పెట్టి ఏదో విన్న వాటిని ఎవరో సినిమాలలో చూపించిన వాటినే నమ్ముతున్నారండి కనుక యేసు ప్రభువులు వారు పుట్టింది బెత్తలహేమైనప్పటికీ కూడా మరి యూదులు ఆ యూదులో రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టింది బెత్లహేములో అయినప్పటికీ కూడా మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ పట్టణంలోనికి ఎరుసలేము పట్టణానికి వచ్చేటప్పటికి యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు అనేది మరి జీవగ్రంథంలో పరిశోధించడానికి ఇష్టపడటం లేదండి కనుక కొన్ని మంచి మాటలు కనుక చూస్తే లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారులారా యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంగతులు ఆ రాత్రి ముందుగా ఎనిమిదో వచనం చూద్దాం లోకసు వార్త రెండవ అధ్యాయమే ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దోత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అనుంది ప్రభు పుట్టినటువంటి ఆ రాత్రి ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భంలోని ఇదిగో ఆ రోజు రాత్రి గొర్రెల కాపరులు కొందరు పొలంలో ఉన్నారు అక్కడికి దేవదూత ప్రత్యక్షమయ్యి వారితో చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి ప్రభువులు వారిని దర్శించుకున్నట్లుగా ఉంది ఇక ప్రభువు పుట్టిన తర్వాత ఎన్ని దినాలు ఆ బెత్లహేములో ఉన్నారు అని గనక జాగ్రత్తగా చూస్తే ఇరవై ఒకటో వచనం గనక చూస్తే ఆ శిశువునకు సున్నతి చేయవలసినటువంటి ఎనిమిదో దినము వచ్చినప్పుడు ఎనిమిదో దినానండి ఎనిమిది దినాలు ఎక్కడున్నారు అంటే గలిలయలోని నజరేతులో నుంచి జనసంఖ్యను ప్రజా సంఖ్యను రాయించుకోవటం కోసం యోదయాలోని బెత్తలహేముకు వచ్చారు మరలా చెబుతున్నానే అమ్మా మరలా చెబుతున్నాను గలిలయలోని నజరేతులో నుంచి బయలుదేరారు ఈ ప్రజాసంఖ్య రాయించుకునటానికి ఇప్పుడు యోదయాలో ఉన్నటువంటి బెతిలహేముకు వచ్చారు బెతిలహేములో ప్రభువులు వారు పుట్టారు ఆ రాత్రి జన సందోహం ఎక్కువగా ఉంది కనుక ఆ సందర్భంలోని ప్రభుకి మరి అక్కడ స్థలం ఇవ్వలేదు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా మనం చూసాం అయితే ఎనిమిది దినాలు అక్కడే ఉన్నారు అక్కడ ఆ పట్టణంలోనే ఉన్నారు ఏది యోసేపు గారి యొక్క సొంత ఊర్లు సొంత ఊరు పెరిగిందేమో నజరేతు ఇక్కడ పుట్టింది యేసుప్రభులు వారిని తీసుకొని వచ్చేసారు అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బెత్తలహేములోనే వారు అక్కడే ఉంటున్నారు ఎనిమిది దినాలు గడిచాయి ఎనిమిది దినాలు గడిచిన తర్వాత సున్నతి చేయాలండి యూదులందరికీ కూడా సున్నతి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక ముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని ఉందండి ఏసు ప్రభులు వారికి పేరు పెట్టడం జరిగింది ఎనిమిది దినాలు అక్కడే ఉన్నారు ఎనిమిదో దినాన సున్నతి చేసి ఏసు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది ఇంకా ఆ తర్వాత ఇంకెన్ని రోజులు ఉన్నారు అని కనుక జాగ్రత్తగా చూస్తే అక్కడ ఇంకొక మంచి మాట కూడా రాయబడింది ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై రెండు నుంచి చూస్తే లోకసు రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు అని ఉంది శుద్ధి చేసుకోవడానికి ఎన్ని దినాలు కావాలి యూదులకు లేకపోతే ఇజ్రాయేలీల ఆ గోత్రాలలోని దేవుని యొక్క పనిలో ఉండాలి అనంటే ఇదిగో ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పరిశుద్ధమైనటువంటి ఆలయంలోకి రావాలి అని అంటే ఆ ఆ బిడ్డను ముఖ్యంగా జ్యేష్ఠ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి అంటే మరి ఎన్ని దినాలు శుద్ధీకరణ దినాలు ఆచరించాలి అని అంటే లేవికాండము కాండము పన్నెండు అధ్యాయములోని ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని దేవుడు ముందుగానే వాళ్లకు ఒక ఆజ్ఞగా రాయించారండి చూడండి ఒక మాట కాండము పన్నెండు అధ్యాయము మొదటి వచనం నుంచి మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లలను కనిన ఎడల ఆ మాట మరలా చదువుతాను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలను ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినములు లెక్కన బట్టి పురిటాలై ఉండవలను ఎనిమిదో దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆమె తన రక్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి ఆ మాట చూడండి అండి మగపిల్లవాడు పుడితే అమ్మా మరియమ్మ గర్భాన జ్యేష్ఠ సంతానంగా పరిశుద్ధాత్మ వరంగా యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి లోకాన్ని రక్షించటం కోసం పుట్టినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారైతే మగపిల్లవాడు మొదటి సంతానం జ్యేష్ఠ సంతానం యేసు ప్రభుల వారు పుడితే ఆ పిల్లవాడు పుట్టినటువంటి ఆ తల్లి రక్త శుద్ధీకరించబడేటటువంటి దినాలు ఎన్ని అని అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఆమె తన రక్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అని ఉందండి అంటే వీళ్ళు ఎరుశలేములోకి అడుగు పెట్టాలి ఎరుశలేములో ఉన్నటువంటి దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలి అని అంటే ఈ దినాల లెక్క పూర్తయిపోవాలి ఎనిమిది దినాలు లెక్క పూర్తయింది సున్నత చేశారు పేరు పెట్టారు రక్తశుద్ధీకరణటువంటి ఈ దినములు గడిచిన తర్వాత అంటే సుమారుగా అనదర్ థర్టీ త్రీ డేస్ మరొక ముప్పై మూడు రోజులు అక్కడుండి ఆ తరువాత దేవుని ఆలయంలోనికి రావలసిన వారుగా ఉన్నారు లోకాసు వార్తలోని మరలా చూద్దాం మాట లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధీకరించుకునేటటువంటి దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఏమంటే లేవి ఈ కాండంలో పన్నెండు అధ్యాయంలో చదివినటువంటి సంగతులను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ప్రతిష్ఠించబడుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుకొనుటకు వారు అనగా యోసేపు గారు గారు మరియు బాలుడైనటువంటి యశు ప్రభుల వారు కొన్ని దినములు గడిచినాయి అండి కేవలం ఒక నలభై రోజులు చిల్లర గడిచినాయి ఆ దినాలు గడిచిన తర్వాత ఏం చేస్తున్నారు వారు ఆయనను ప్రభువును ఎరుషులేమునకు తీసుకొని పోయిరి అని ఉంది ఎక్కడికే అక్కడే ఉన్నారు మరి ఈ సమయంలో గనక ఈ ఏమంటే ఈ సమయంలో గనక ఈ ఈ ఈ దేవాలయంలో అడుగు పెట్టడానికి ముందు ఉన్నటువంటి ఈ దినాలలోని ఆ ఎరుశులేము పట్టణానికి తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు వచ్చినట్టుగా లేరు అసలు ఎంత సమయం తర్వాత వచ్చారు అనేది మనం తర్వాత చూద్దాం ముందుగా యేసూప్రభుల వారు ఆ నలభై దినాలు ఏమంటే ఎనిమిది ప్లస్ ఒక ముప్పై మూడు ఇవి దగ్గర దగ్గర నలభై నలభై ఒకటి నలభై రెండు ఆ దినాల సంఖ్య గడిచిన తర్వాత యేసూప్రభుల వారిని బెత్తలహేములోని ఎనిమిదో దినాన్ని సున్నత చేశారు ఎనిమిదో దినాన్ని పేరు పెట్టారు ఆ తర్వాత మరియమ్మ గారి యొక్క శుద్ధీకరించబడినటువంటి దినములు గడిచిన తర్వాత వారందరూ కలిసేసి ఎరుసుముకు వచ్చేశారు మరి ప్రభువునకు పరలోకపు తండ్రికి మగపిల్లవాడైనటువంటి యేసుక్రీస్తును జ్యేష్ఠ సంతానంగా సమర్పించాలి ప్రతిష్ఠించాలి ప్రత్యేక పరసాలి దేవుని పని కొరకు అని తీసుకొచ్చి ప్రత్యేకించారు ప్రతిష్ఠించారు ప్రతిష్ఠ అంతా జరిగిన తర్వాత ఏమైంది ఒక్కసారి చూడండిక ముప్పై వచనం ముప్పై తొమ్మిదో వచనం చూద్దాం లోకస్వార్త రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళాను అని ఉందండి ఎక్కడికి వెళ్ళిపోయారంట బెత్లహేములో నుంచి ఎరుసలేముకి వచ్చారు సమస్తాన్ని జరిగించారు ఆ ప్రభువుకి ప్రతిష్ట అనేది జయించేశారు తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే ఏ ప్రాంతం నుంచి అయితే జనాభా లెక్కలకు ప్రజా సంఖ్య రాయించుకున్నట్టుకు వచ్చేసారో మరలా తిరిగి అదే ప్రాంతానికి తిరిగి వెళ్ళినట్టుగా ఉంది ఇక తర్వాత ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలకు ఎన్ని నెలలకు వచ్చారు అని జాగ్రత్తగా చూస్తే మతేశ్వార్త రెండో అధ్యాయంలోని ఆ సంగతి రాయబడిందండి మత వార్త రెండో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రేమే మొదటి వచనం రాజైన హేరోదు దినముల ఎందు యోదయా దేశపు బెత్తలహేములో యేసు ప్రభులవారు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసల హేములకు అని ఉంది యేసు ప్రభుల వారు పుట్టిన దినాన ఆకాశంలో ఒక నక్షత్రం కలిగింది ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ బయలుదేరారు కొంతమంది జ్ఞానులు ఆ జ్ఞానులు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం నక్షత్రం అంటే నైటే కనపడిద్ది కదండి పగులు కనపంచదు కాబట్టి నైట్ నైట్ రాత్రులంతా కూడా ప్రయాణం చేసుకుంటూ తమ దేశంలోంచి తూర్పు దేశాలలోంచి బయలుదేరి వచ్చేసారు దేశం కానీ దేశంలోంచి మరొక దేశంలోకి రావాలంటే అనుమతి ఉండాలి కదండి కాబట్టి ఆ నక్షత్రం వచ్చేసి ఎరుసలేం దగ్గరకు వచ్చి ఆగింది ఎరుసలేం దగ్గరకు వచ్చేసినప్పుడు అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇది యోదయా దేశం ఇది యోదయ ప్రాంతం ఈ దేశానికి ఒక రాజు ఉన్నాడు రోజు కాబట్టి ఇతను అనుమతి లేకుండా ఈ దేశంలో మనం సంచరించడం మంచిది కాదు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్దాం పైగా అంత గొప్ప నక్షత్రం పుట్టిందంటే రాజవంశంలో పుట్టినటువంటి వాడే ఖచ్చితంగా ఉంటారు ఈ రాజుగారి యొక్క సంతతిలో నుంచి ఏమైనా వచ్చారేమో అని అనుకొని ఈ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చారండి వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసులేమోకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారండి మనందరికీ తెలిసినటువంటి సంగతమ్మ ఈ మాట వినగానే ఏమైపోయింది చూడండి అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చి ఎరుసలేమనకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి వెరీ గుడ్ ఇక్కడికి వచ్చేసారు ఈ మాట ఎప్పుడైతే విన్నారో హే రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేము వారందరూ కలవరపడిరి అని ఉందని చూడండి అండి నేను రాజుగా ఉండగా ఈ రాజ్యంలో ఇంకొకటి అడుగు పెట్టడం ఏంటి నేను రాజుగా ఉండగా మా వంశంలో నుంచి నా తర్వాత మరొక రాజు రావాలి కానీ ఏది మా వంశంలో ఇప్పుడు పుట్టినట్టుగా ఎవరూ లేరే ఆనవాళ్ళు లేరే మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడా అని వీళ్ళు అడుగుతున్నారేంటి కాబట్టి ఏదో జరిగిందని కలవరపడ్డాడు ఒక్కడే కాదు సుమ ఆ పట్టణం పట్టణమే కలవ కలవరపడింది ప్రియమైన ఆ పట్టణం పట్టణమే కలవరపడిందండి కలవరపడింది అని అంటే అప్పటికే ఇదిగో ఆ పట్టణానికి వచ్చినటువంటి వారి సంఖ్య ఎంత పెద్దదై ఉండాలో ఒకసారి ఆలోచించండి ఒక పట్టణం పట్టణమే కలవరపడాలి అని అంటే ఎంత పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చి ఉండాలో ఆలోచించండి కనుక ఆ పట్టణం కలవరపడింది రాజుగారు కంగారు పడ్డారు వెంటనే ప్రధాన యాచకును పిలిచారు అయ్యా మరి మీకు యూదుల రాజుగా ఒక రాజు వస్తారన్నటువంటి ప్రవచనం ఉంది కదా నేను కూడా విన్నాను మరి దాని లెక్క ప్రకారం అసలు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారంట వాళ్ళు లేఖనాలన్నింటినీ తీశారు తీసిన తర్వాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు కళ్ళ ఎదురు కనపడుతున్నారు పట్టణం పట్టణం కలవరపడింది ఇదిగో ఎందుకు ప్రవచనాలను వెతుకుతూ ఉన్నారు అని అంటే క్రీస్తు ఎక్కడ పుట్టునని మరి మీ గ్రంథాల్లో రాయబడింది అని అన్నప్పుడు గ్రంథాలను తీసి ఇదిగో బెత్తలహేములో పుడతారు అన్నటువంటి కంక్లూజన్కి అయితే వచ్చేశారు ఆ రాజు మనం ఎదురు చూసే ఆ మస్సయ్య మనం చూసే ఎదురు చూసేటటువంటి ఆ క్రీస్తు అనబడినటువంటి అభిషిక్తుడు అభిషిక్తుడగో అధిపతి ఇదిగో ఈ బెత్లహేములో నుండే వస్తాడు అన్నటువంటి ప్రవచనాన్ని అయితే చెప్పారు కానీ మరి వచ్చాడు అన్న సంగతిని ఆల్రెడీ ఇప్పటికే సమాచారం తెలిసిందండి అంతకుముందు గొలలు ప్రకటించారు అంతకుముందు అక్కడికి ఉన్నటువంటి వాళ్ళ గొల్లలు పట్టణంలో ఉన్నటువంటి బెత్తలహేములు అనేక మందికి బహిరంగంగా ప్రకటించారు అయినా పట్టించుకోలేదు ప్రేమైన ఆశ్చర్యపడ్డారు కానీ ఎవరు కూడా పరిశోధించి ఆయన ఆయన వెతికే కనుక్కుందాము అన్న సమయం లేదండి ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణం వారు కూడా యూదులు కూడా ఆ మాటలు విన్నారు ఇదిగో హేరోధు రాజు అడిగాడు యూదుల రాజుగా పుట్టేటటువంటి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగితే ఆయన బెత్తిలహేములు అని అన్నారు కాబట్టి ఈ సంగతిని రహస్యంగా తెలుసుకొని అక్కడున్నటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా లోపలికి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర విచారణ చేసి ఒక సంగతి కనుక్కున్నాడండి ఇతను ఇతను కుట్రతోనే ఒక విషయాన్ని కనుక్కున్నాడు నేనే కదా రాజుని నా తర్వాత కదా నా వంశంలోంచి రావాల్సిన వారు ఉండగా ఎవరో బయట వ్యక్తి మన ఈ రాజ్యానికి రాజుగా వస్తాడా అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతోని వారి దగ్గర ఒక లెక్కను తీసుకున్నాడండి ఏంట లెక్క అంటే అసలు మీరు ఎప్పుడు ఈ నక్షత్రాన్ని చూశారు ఈ నక్షత్రాన్ని చూసిన తర్వాత మీరు ఎన్ని రోజులైంది దాదాపుగా అక్కడ నుంచి బయలుదేరినటువంటి మీరు ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు ఒక వారమా రెండు వారాల నెల రెండు నెలల పది నెల లేకపోతే సంవత్సరమా సంవత్సరం నర రెండు సంవత్సరాల ఈ లెక్క అంతా అడిగాడండి ఈ లెక్క అంతా అడిగి ఈ లెక్క అంతా అడిగి వాళ్ళకు ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళి ఇదిగో బెతలహేమ అన్నారు కదా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అదిగో బెతిలహేముకి వెళ్ళి మరి ఆయన చూసి పూజించి నాకు కూడా ఒక సమాచారం ఇవ్వండి ఏ ఇంట్లో ఉన్నాడో నాకు కూడా ఒక సమాచారం ఇవ్వండి అని అన్నారండి అయితే ఇక్కడ మీకు గమనిస్తే తూర్పు దేశ జ్ఞానులకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇదిగో ఇహే రోజు చెప్పినటువంటి మాట ప్రకారం బెతిలహేముకు వెళ్ళాలా లేకపోతే ఆకాశంలో కనబడేటటువంటి నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళాలా ఇది జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన వాళ్ళరా ఇన్ని దినాలు అమ్మా ఎన్ని దినాలైతే వాళ్ళు బయలుదేరారో వాళ్ళు కేవలం నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని అంటే అప్పటికి ప్రభువు బెతిలహేములో లేరు అప్పటికే ప్రభువు బెతలహేములో లేరు చెప్పింది వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బెత్లహేములో ఉన్నారు పుట్టింది అక్కడే కానీ వెళ్ళింది ఎక్కడికి నజరేతులోకి వెళ్ళాడు ఇప్పుడు నక్షత్రం బెతలహేముకు వెళ్తుందా నజరేతుకు వెళ్తుందా అని కనుక జాగ్రత్తగా చూస్తే ఆ నక్షత్రం అనేది నజరేతుకే దారి చూపించిందండి నజరేతులకే వెళ్ళి ఉండాలి ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాలి ఎందుకంటే బెత్లహేములో ప్రభు లేరు కాబట్టి ఆ నక్షత్రం సరాసరి ఎక్కడికి వెళ్ళింది అంటే యోదయ సమరయ్య గలిలయ ప్రాంతాల గుండా వెళ్ళి ఆ ప్రాంతాలలోని గలిలయలోని నజరేతు అనేటటువంటి ఊరిలోని యోసేపు మరియమ్మలు ఏ ఏ ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంటిలోనే బాలుడైనటువంటి యేసుప్రభులు వారు ఉన్నారు అక్కడికి అక్కడికి వెళ్ళటం అనేది జరిగిందండి అంటే ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఆగింది అని అంటే సాక్షాత్తు నజరేతులోనికి వెళ్ళి ఆగింది కాబట్టి ఆ మాట చూడండి ఒకసారి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తిండని ఆ హీరోదు వారికి చెప్పి బెత్తలహేముకు పంపించేశాడు వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆశిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చింది తప్ప బెత్తలహేమకి పోలేదండి అది యేసుప్రభు ఎక్కడికుంటే అక్కడికి వచ్చి ఆగిపోయింది అక్కడికి వచ్చి ఆగిపోయింది అంటే ఇది ఖచ్చితంగా కూడా ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఈ నక్షత్రం ఖచ్చితంగా కూడా సరాసరి ఇదిగో నజరేతులోనికి వెళ్ళి ఉండాలి నజరేతులోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిశువు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అక్కడికి వచ్చి ఆగింది ఆగిన తర్వాత వీళ్ళు సంతోషంతో ఏమైపోయారంట లోపలికే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకగా ఆయనకు అర్పించిరి ఎక్కడికి వెళ్ళింది నక్షత్రం నజరేతులోనికి వెళ్ళింది ప్రేమే దేవుని పిల్లలు నజరేతులోనికి వెళ్ళింది బెత్తలహేమకు వెళ్ళలేదు ఎందుకంటే యేసుప్రభులు వారు ఆల్రెడీ నలభై రోజుల తర్వాత ప్రతిష్ట చేయబడ్డారు తిరిగి నజరేతుకు వెళ్ళారు వీళ్ళు వచ్చినటువంటి కాలం ఎంత అంటే రెండు సంవత్సరాలండి దాదాపు యసుప్రభుల వారు ఆ చూడటం కోసం తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి అక్కడికి చేరుకునే సమయానికి టూ ఇయర్స్ పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది మనం ఎలా చెప్పగలుగుతామని అంటే ఈ హేరోదు రాజు ఇదిగో వాళ్ళు తిరిగి రాలేదు దేవదత చెప్పింది వాళ్ళకి అయ్యా మీరు మీ దారిని వెళ్ళిపోండి మీరు ప్రభుని చూశారు కదా మీ దారిని మీరు వెళ్ళిపోండి ఆ హేరో దగ్గరికి వెళ్ళి సమాచారం ఏమొద్దు వేరొక మార్గం కూడా మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజు కోపపడి ఒక మాట అంటున్నాడండి చూడండి ఒక మాట చదువుకో మత రెండో అధ్యాయము పదహారో వచ్చిన ఆ జ్ఞానులు తన్ను ఆపాసించరని హే గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి అన్ని సమాచారం తెలుసుకున్నాడు కదా మీరు ఎప్పుడు బయలుదేరారు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు ఎంత సమయం అయ్యి అని లెక్కలు చూసి ఏమంటున్నాడు బెత్లహేములోను జ్ఞానుల వలన తాను వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెతలహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అని ఉందండి ఎంతమందిని చంపాడంట రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ సంహరించాడంట ప్రేమైన వారిలో కనుక అప్పటికి యేసు వారి వయసు ఎంత ఉండొచ్చు యేసుప్రభుల వారి వయసు రెండు సంవత్సరాల లోబై ఉండొచ్చు అండి అంటే మరి యేసు ప్రభులు వారు ఎక్కడున్నారు ఈ వయసులో నజరేతులో ఉన్నారండి నజరేతులో ఉన్న నజరేతు ఎక్కడ అని అంటే గలిలయ ప్రాంతంలో ఉంది ఎక్కడ ఉంది యోధయా ప్రాంతంలో ఉంది ప్రవచనం అయితే బెతలహేములో నెరవేరింది పుట్టుక కానీ అప్పటికి నక్షత్రాలు వచ్చేటప్పటికి నక్షత్రం బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి తూర్పు దేశపు జ్ఞానులు నడుచుకుంటూ ఆ నక్షత్రాన్ని చూసి వచ్చేటప్పటికి ప్రభువు బెతలహేములో లేరు నజరేతులో ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా లేఖనాలలో ఏముందో దానిని మనం చూడాలండి లేఖనములందు నిత్యజీవం ఉందంట ఆ నిత్య జీవం కావాలి అని అంటే మన భ్రమలలోంచి బయటికి రావాలి మనం ఇంత ముందు విన్నటువంటి ఆలోచనలోంచి బయటికి రావాలి ఆ బయటికి వచ్చి లేఖనాలలో ఏముందో మనం సత్యం తెలుసుకోవాలి ప్రియమైన వారిలో కనుక నక్షత్రం అనేది నజరేతుకు వెళ్ళింది తూర్పు దేశపు జ్ఞానులు నజరేతుకు నడిపింపబడ్డారు బెతలహేములో పుట్టక జరిగింది వారికి మాత్రం దర్శనం ఎక్కడ జరిగింది అంటే నజరేతులు జరిగింది కనుక ఈ వాస్తవాన్ని మనం తెలుసుకొని మరి జీవమైనటువంటి దేవుని మాటలను పరిశోధించడంలో మనం ఎప్పటికీ కూడా ముందుండాలండి